హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇది బ్లాక్ అండ్ హోమ్ థియేటర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ దీని మీద అయితే మెన్షన్ చేసి ఉన్నది ఇక్కడ దీని సింబల్, అంటే మనకి బాక్స్లు ఎలాగ ఐటమ్స్ ఎలా ఉంటాయి అన్నదే. ఇక్కడ 2.1 ఇది సౌండ్ బార్ వచ్చి ఇక్కడ సబ్ ఓవర్ అయితే వస్తుంది, ఇలాగే సేమ్ ఈ రెండు అయితేనే ఉంటాయి. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కీవీ కంపెనీ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు బాగా ఓల్డ్ కంపెనీ కాకపోతే ఇంట్లో ఉన్నది ఇది ఒక్కటే సబ్ హోమ్ థియేటర్, ఇంకేమైతే లేవు. ఇది దీని ప్రైస్ వచ్చేది అప్పటికి 6,000 పడ్డది ఫ్రెండ్స్. ఇక్కడ బేస్ ఎలా వస్తుంది, అలాగే ఇప్పుడు మనకి వాయిస్ మన సౌండ్ క్వాలిటీ ఎలా ఉన్నది అని చెక్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేటప్పటికి ఇది అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ అయితే డ్యామేజ్ అయితే అయ్యింది, ఇప్పుడు ఇది అయితే ఎలా ఉన్నదో చూడాలి. ఐటమ్ ఓకే ఫ్రెండ్స్, బాక్స్లో అయితే ఇవైతే వచ్చినాయి ఫ్రెండ్స్. ఇది ఆక్స్ కేబుల్ ఫస్ట్ వచ్చి, ఇది లెంత్ అయితేనే ఎక్కువగానే ఉంది మనకి, ఒక 4 మీటర్స్ ఉండొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇది మనకి డివిడి ఫ్రెండ్స్. ఇది డివిడి పెట్టుకోవచ్చు మనం టీవీ కన్నా డివిడి కన్నానే. ఇదేమో దీనికి ఆక్స్ కేబుల్ ఇన్పుట్ ఉంటుంది దానికి, అది ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి యూజర్ మాన్యువల్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. ఇక్కడ దీని ఫ్యూచర్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు దీని మోడల్ నేమ్ కూడా ఉంది. ఇక్కడ మీరు ఒకసారి యూజర్ మాన్యువల్ చదివితే బెటర్, ఇది ఇంగ్లీష్లో అయితే ఉన్నది. మనకి చదివితే మనకి ఇందులో ఎలాగెలా వాడాలి, ఏమేమి కంటెంట్స్ అవుతున్నాయని ఉంది ఇందులో అయితే. ఇది చదివితే బెటర్ ఫ్రెండ్స్ మనకి, ఎందుకంటే మనం ఎలా వాడాలో తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనకి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ స్క్రూస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వాల్ మౌంట్ చేసుకుంటాక ఇది ఇచ్చారు. దానికైతే సౌండ్ బార్ ఉంది కదా, ఆ బార్కి అయితే వెనకాల 2 హోల్స్ అయితే ఇచ్చారు సెట్ చేసుకోవడానికి. ఇది మనం వాల్కి మౌంట్ చేసి మనం సౌండ్ బార్ అయితే సెట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిమోట్, ఇప్పుడు రిమోట్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, రిమోట్ అయితే ఇది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి రిమోట్ అయితే బాగుంది, మనకి బటన్స్ అని గట్టా అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మనకి బాగుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ట్రిబుల్, బేస్, వాల్యూమ్ అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంది. ఇక్కడ మనకి 3D సౌండ్ అంటే డాల్బీ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనం డాల్బీకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది మనం 3D అంటే ఇది నొక్కితే మనకి డాల్బీ అయితే అవుతుంది. ఇక్కడ మనకి ఇన్పుట్స్ అని ఉన్నాయి కదా, ఇట్లా అయితే చేంజ్ చేసుకోవాలి. మనకి బ్లూటూత్ కావాలి బ్లూటూత్, ఆక్స్ కావాలి ఆక్స్ కేబుల్, అలాగే HDMI పోర్ట్ కూడా ఉంది, దానికి కూడా ఇది ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లో అయితే బ్యాటరీలు వేయాలి ఫ్రెండ్స్. ఈ బ్యాటరీలు కూడా కంపెనీ వారే ఇస్తారు మనకి, బాక్స్లోనే వస్తాయి బ్యాటరీలు కూడా, 2AA బ్యాటరీలు ఇవి. ఇక్కడ బాగుంది మనకి, ఎందుకంటే బ్యాటరీలు కూడా కంపెనీ వాళ్ళు ఇస్తారు 2 బ్యాటరీలు అయితే. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి సౌండ్ బార్ అయితే చూద్దాం మనకి క్వాలిటీ ఎలా వస్తుంది అన్నది చెక్ చేద్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే సబ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రంట్ అయితే హోల్ ఉంది, అక్కడ నుంచి మనకి హెయిర్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ సైడ్ ఏమో మనకు ఓపెన్ అయితే ఇచ్చారు. అలాగే బ్యాక్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి వైర్ అవుతుంది అంతే. ఇక్కడ 2.1 ఛానల్ అని ఉంది, ఇది 80 వాల్ట్స్ ఫ్రెండ్స్. ఇది మనకి అవుట్పుట్, ఇది టాప్లో ఏమి లేదు, ఇయర్ సైడ్ ఏమీ లేదు, మనకు ఓన్లీ ఫ్రంట్ అండ్ రైట్ సైడ్ ఉంది, అదే సారీ లెఫ్ట్ సైడ్ ఉంది అంతే, ఇంకేమీ ఫ్రెండ్స్. ఇదైతే సబ్ ఇది సౌండ్ బార్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీకు, ఇక్కడ ఆన్ చేసుకోవడానికి అలాగే వాల్యూమ్ పెంచుకోవడానికి తగ్గిన తగ్గ ఇన్పుట్ ఉంది, అలాగే USB కేబుల్ అయితే ఉంది. ఇది సబ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ మనకి ఇయప్ అయితే సబ్ ఇచ్చారు. ఇప్పుడు సౌండ్ బార్ కింద చూపిస్తాను నేను. ఇక్కడ మనకి వాల్కి మౌంట్ చేసుకోవడానికి అయితే 2 ఏబుల్ ఇచ్చారు ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్పుట్ చూద్దాం. ఇన్పుట్ ఇక్కడ HDMI పోర్ట్ ఒకటి, అలాగే ఆక్స్ కేబుల్ ఒకటి, అలాగే మళ్ళీ ఆప్టికల్ ఇన్పుట్ అని ఉన్నది ఫ్రెండ్స్. అంటే అది మనకి వైఫై కేబుల్ ఉంటుంది కదా మనకి కాల్స్ని ఇచ్చేది, అలాగ ఉంది ఆప్టికల్ ఇన్పుట్ అని. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదేమో హోమ్ అదే సబ్కి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ జాకు, ఈ జాకు మనకి పెడితే మనకి డైరెక్టర్ సబ్కి అయితే మన బేస్ ఉంటుంది కదా అది వెళ్తుంది. సౌండ్ బార్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, అంటే లుక్ అయితే చాలా బాగుంది, క్లాస్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ సైడ్ మనకి బ్రాండ్ నేమ్ ఉన్నది ఫ్రెండ్స్, అలాగే టాప్లో డాల్బీ అని ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ అయితే ఉన్నది. ఇప్పుడు స్పీకర్లు చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ
మనకి నార్మల్ స్పీకర్స్ అయితే రెండు ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ చెవరొకటి ఆ చెవరొకటి. మళ్ళీ సెకండ్ ఇంకో ట్రిపుల్, అదే ట్రిపుల్ వస్తాయి కదా, ఆ స్పీకర్స్ అయితే రెండు ఉన్నాయి. మొత్తం 4 అయితే ఉన్నాయి సౌండ్ పవర్లో. ఇప్పుడు మనకి నేనైతే బ్లూటూత్కి అయితే కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి ఇప్పుడు సాంగ్స్ అయితే ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్ నార్మల్గా వస్తుంది, బాగా బేసిన వరకు అయితే కొద్దిగా డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది నార్మల్గా వస్తుంది, బేస్ అయితే ఎక్కువ రాదు, మామూలుగా నార్మల్గా ఇన్ని వరకు అయితే సరిపోద్ది. ఇది మళ్ళీ వాల్యూమ్ కూడా ఫ్రెండ్స్ ఒక హాల్ అయితే ఫుల్గా పెట్టుకోవాలి, ఎందుకంటే అది మ్యాక్సిమం 32 ఉన్నది. అది ఒక రూమ్ అయితే మనకి సరిపోద్ది సరౌండ్, ఎందుకంటే చిన్నది వస్తుంది కాబట్టి. అదే హాల్ అనుకో మనం ఫుల్గా అయితే, అదే ఫుల్గా అంటే ఫుల్గా అక్కడతో ఒక 20 అయితే పెట్టుకోవాలి మనకు వాల్యూమ్ అయితే. అదే రూమ్ అయితే మనకి ఒక 10-15 ఆ మయ్యాన ఉంటే మనకు వాల్యూమ్ అయితే కరెక్ట్గా సరిపోద్ది. అదైతే 20 మ్యాక్సిమం పైగా పెట్టాలి హాల్ అయితే. మీకు ఆ హాల్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్, మీకు రూమ్ బట్టి ఉంటుంది ఇది. ఎందుకంటే ఇది సౌండ్ బార్ అయితే ఈ స్పీకర్లో కూడా అందులో చిన్నగా ఇచ్చారు, మనకి సౌండ్ కూడా మనకి ఎక్కువ రాదు, నార్మల్గా వస్తుంది. అలాగే బేస్ నార్మల్గా వస్తుంది. మీరు నార్మల్ సౌండ్స్ ఇచ్చే వరకు అయితే బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బాగా ఎక్కువ బేస్ కావాలన్నా ట్రిపుల్ కావాలన్నా ఇది పనిచేసి ఇది నార్మల్గా అయితేనే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మీకు ఇది అయితే బాగుంది ఫ్రెండ్స్, మనకి పోర్ట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఆక్స్ కేబుల్, బ్లూటూత్, HDMI పోర్ట్ ఉంది, మళ్ళీ ఇన్పుట్ పోర్ట్ ఏదో ఉన్నది ఫ్రెండ్స్, అది కూడా ఉన్నది. మనకైతే చాలా బాగున్నాయి. అక్కడ మనకి USB పోర్ట్ ఉంది, మీ ఇష్టం ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇది కొనుక్కోవాలి కింద అయితే లింక్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఎంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.